హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏ నాయకుడు ఎలాంటి వాడో జగన్ కు ఇప్పటికైనా అర్థమైందా? వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. తాను చేసిన తప్పులతో పాటు ఎవరెవరిని చేరదీశారన్నది ఆయనకు క్రమంగా అర్థమవుతోంది. జగన్ యువనేత, యువనాయకులకు అవకాశం ఇవ్వాలి. పాత తరం నేతలకు సామాజిక వర్గం సాకుగా చూసి పదవులు ఇస్తే వాళ్లలో ఒక్కరూ ఉండరు. వాటమి వరకే వారు వెంట ఉంటారు. వాటమి తరువాత పత్తా లేకుండా పోతారు. ఎందుకంటే వారికి పార్టీ ప్రయోజనాల కన్నా, జగన్ పదవులు ఇచ్చారన్న కృతజ్ఞత కన్నా వేరే మార్గాలుంటాయి. వారికి కావాల్సింది అధికారం. అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎప్పటికీ పదవులలో ప్రాధాన్యత ఇవ్వకూడదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇన్నేళ్లకు ఆయనకు అసలు విషయం అర్థమైంది. అందుకే మొన్నటి ఎన్నికలలో సీనియర్లకు అక్కడక్కడ మొహమాట పడి టికెట్లు ఇచ్చినప్పటికీ వారిని ఇక పార్టీకి గుదిబండలా మార్చదలుచుకోలేదు. సీనియర్ నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. తొలిసారి గెలిచిన అనేక మంది మంత్రి పదవులు పొందారు. ఆ ఒకటి చాలు వాళ్ళు పార్టీకి నమ్మకంగా ఉండడానికి. కానీ సీనియర్లకు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అందుకే ఎవరేమనుకున్నా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం లేదన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ పరిస్థితి కూడా అంతే. వాటమి తరువాత 4-5 నేతలు తప్ప ఎవరూ పెద్దగా బయటకు రావడం లేదు. జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. కనీసం కేడర్కు కూడా వారు చిక్కకుండా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వాటమి ఇంత ఊహించినంత నిరాశను నేతల్లో తెచ్చిపెడుతుందని జగన్ కూడా భావించలేదు. జగన్ నేతలతో సమావేశమవుతున్నా పెద్దగా ఒకరిద్దరో వచ్చి అలా వెళ్లడం తప్ప పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేవారు కనిపించకుండా పోయారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి వారు మినహా మిగిలిన నేతలు ఏపీ బోర్డర్ను దాటేసిపోయారని చెబుతున్నారు. జగన్ కూడా ఏపీలో ఉండకుండా బెంగళూరులో ఎక్కువ సమయం ఉంటుండడం కూడా యధరాజా తధా నాయక అన్నట్లు వ్యవహారం తయారైంది. నియోజకవర్గాలలో ఇప్పటికే కేడర్ ఆశతో ఎదురు చూస్తున్నారు. తమపై నమోదవుతున్న కేసులతో పాటు తమకు భరోసా ఇచ్చే నేత ఎవరన్న ప్రశ్న వారి నుంచి ఎదురవుతోంది. 2019 ఎన్నికలలో వాటమి తరువాత చంద్రబాబు వెంటనే జిల్లాల పర్యటనలు చేపట్టి కేడర్లో కొంత ధైర్యాన్ని నింపగలిగారు. కానీ జగన్ మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మళ్లీ అధికారంలో ఉన్నట్లుగానే నేటికే వ్యవహరిస్తుండడం పార్టీ కేడర్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికైనా జగన్ వాటమి బాధ నుంచి వీలైనంత త్వరగా బయటపడి జనంలోకి రావాలని కేడర్ బలంగా కోరుకుంటోంది.